నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూలిన అమెరికా హెలికాప్టర్, వెనుదిరిగిన అమెరికా సైన్యం, పెరిగిపోయిన తాలిబన్ల అరాచకాలు, శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత, కొనసాగుతున్న భారతీయుల హవా. నమస్కారం. మైసమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు మండల పౌల్ట్రీ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో పలు గ్రామాలకు చెందిన పౌల్ట్రీ రైతులు హాజరయ్యారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కేటగిరీ 1లో వ్యవసాయ రంగంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలు కేటగిరీ 2గా చూపిస్తూ విద్యుత్ అధికారులు తరచుగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ప్రధాన సమస్య విద్యుత్ సమస్యలున్నందున అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పరిశ్రమలు వ్యవసాయ రంగ పరిశ్రమగానే గుర్తించాలని, వ్యవసాయదారులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ తమకు కొనసాగించాలని పౌల్ట్రీ రైతులు డిమాండ్ చేశారు. అయిన తర్వాత మనం గ్రూప్లలో పెట్టుకుంటాము, నాకు ఫోన్ చేయలేరని మాత్రం వాళ్ళు అనుకోవద్దు. ఆ గ్రూప్లో విలేజ్ వారీగా వాళ్ళకి అడ్మిన్ ఇస్తాము. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోచంపల్లి గ్రామంలో మైసమ్మ దేవత ఆలయంలో బోనాల ఊరేగింపు కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. మైసమ్మ అమ్మవారి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. పోతినపల్లి గ్రామంలో మురుక్ కాలువలను పరిశీలించారు. మురుక్ కాలువలు కానీ ట్రైన్స్ కాల్ కానీ మైనర్ మరమ్మతులు ఉన్నట్లయితే మరమ్మతులు చేపట్టాలని గ్రామ సర్పంచ్కి సూచించారు. ప్రతి సంవత్సరం యాదవులంతా శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం సాంప్రదాయంగా పాటిస్తున్నామని యాదవ నాగేశ్వరరావు అన్నారు. ర్యాలీ అనంతరం ఉట్టి కార్యక్రమం జరుపుతామని తెలిపారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయ్యపురెడ్డిపాలెం బ్రిడ్జి వద్ద సీఐ చలపతిరావు, ఎస్ఐ రాజ్కుమార్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డివిజీ రాజు తెలిపారు. వాహనాల తనిఖీలో 25 కేజీల లిక్విడ్ గంజాయిని గుర్తించామని తెలిపారు. ఆ వ్యక్తి జీమహడుగుల మండలం కోబరాపల్లి గ్రామం అని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 500 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. గంజాయి విలువ సుమారుగా 25 లక్షలు ఉంటుందని తెలిపారు. లిక్విడ్ గంజాయి తయారీ మూలాలను గురించి ఇంటెలిజెన్స్ ద్వారా తయారీదారులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తొందరగా వెళ్ళి చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో అయితే పర్మిషన్ కూడా రావట్లేదు. మాకు అందుబాటులో ఉన్న మాత్రం డిస్టర్బ్ చేస్తున్నాను. కొన్ని 1000 ఎకరాలు చేసాము 5 ఇయర్స్ బ్యాక్. కొన్ని 1000 ఎకరాలు డిస్టర్బ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ జరగలేదు. అప్పుడైతే మాత్రం చాలా రోడ్డు ప్రక్క వరకు వచ్చేసారు ఆ రోజుల్లో అయితే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము సుమారుగా 1 గంట 2 గంటలు నడిస్తేనే కానీ. విశాఖ జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సందర్శించారు. ఆసుపత్రిలో వసతులు, కోవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్తో కలెక్టర్ చర్చించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈవో సూర్యకళ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మనికి పూజలు చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈరోజు సాయంత్రం ఉట్ల సంబరం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ పరిధిలోని వజ్జాయిగూడెం నందుగల గిరిజన ఆశ్రమ పాఠశాల, టేకులపల్లి మండలంలోని కుంటల గ్రామ పంచాయతీ నందుగల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సందర్శించారు. ఈ కార్యక్రమంలో కుంటల సర్పంచ్ మోకాళ్ల రమాదేవి, తెరాస నేతలు మోకాళ్ల పోసాలు తదితరులు పాల్గొన్నారు. ఈ నీళ్ళు కూడా తీసేసి కడిగేయండి నీటిగా. ఆయన వాటర్ ట్యాంక్ కడిగారా? కడిగే పడుతుంది. ఎప్పుడు 2 డేస్ బ్యాక్.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం దృష్ట్యా జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయే పలు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనివల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులను సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, రెవెన్యూ అధికారులు, ఆర్ఎండ్బి శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కోడి సురేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ స్థానిక కాంట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి పీక లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు బండి స్వామి, పట్టణ కార్యదర్శి సందీప్, సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్యాయం చేసే ధోరణిలో మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఏదైతే హుజురాబాదు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు నామినేట్ పదవులు కూడా హుజురాబాద్కే వెళ్తున్నాయి. ఎస్సీ చైర్మన్ అయినా, బీసీ చైర్మన్ అయినా, ఎమ్మెల్సీ అయినా కూడా ఎటువంటి నామినేటివ్ పదవులు అయినా కూడా హుజురాబాదు నియోజకవర్గానికే ఉరుకుతున్నాయని చెప్పేసి ఈరోజు రాష్ట్రం హుజురాబాద్ దైపే చూస్తున్నది. కాబట్టి బెల్లంపల్లిలో ఉన్నటువంటి మా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కూడా రాజీనామా చేస్తే తప్ప మనకు డెవలప్మెంట్ కాదని చెప్పేసి మేము ఈరోజు తెలంగాణ మాల మహానాడు నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు వెంటనే రాజీనామా చేసి ఈ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు దుర్గం చిన్నయ్య గారిని డిమాండ్ చేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కంకట శ్రీనివాస్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంకట శ్రీనివాస్, బండి ప్రభాకర్, ఎండి అఫ్జల్, బెల్లంపల్లిలో అఖిలపక్ష కమిటీకి కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. అఖిలపక్ష కమిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించకూడదని హెచ్చరించారు. బెల్లంపల్లిలో నిరుపేదలు ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చని, ఎవరైనా అధికారులు అడ్డుకుంటే నిరుపేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ముందుగా ఈ జేఏసీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. జేఏసీ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. అందరూ జేఏసీలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లోనే మాకు జరుగుతుంది అనుకుంటారు, అది తప్పు. కాంగ్రెస్ పార్టీలో మరి ముందున్న జేఏసీలో జరుగుతున్న కొంతమంది కావచ్చు, అదే జేఏసీలో ఉన్న టీడీపీ నాయకులు కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులందరూ కూడా మేము తెలియజేది ఒకటే, ఈ యొక్క బెల్లంపల్లిలో జేఏసీ అంటే ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకులే కాదు. మరి మాకు అధిష్టానం జేఏసీలో, మరి జిల్లా అధిష్టానం కానీ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హనుమాన్వాడలో ప్రతి ఏటా నిర్వహించి తుమ్మల వినోద్ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి పలహారం బండి జాతర ఊరేగింపు ఈసారి ఘనంగా సాగింది. ముందుగా కార్యక్రమంలో తుమ్మల వినోద్ ముదిరాజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కులదైవం పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ సంఖ్యలో యువకుల ర్యాలీతో పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు, వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఊరేగింపులో పాల్గొన్న భువనగిరి పట్టణ ప్రజలు పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో యువకుల తాకిడితో భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారిలో పండగ వాతావరణం నెలకొంది. Thank you.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణాన్ని రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించాలని సిపిఐ పార్టీ ద్వారా కోరుతున్నామని సిపిఐ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్ అన్నారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని రోడ్ల పరిస్థితి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందని సిపిఐ మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్ అన్నారు. ఆర్ఎండ్బి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా రోడ్ల మరమ్మతులకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. వర్షం కారణంగా ప్రస్తుతం కొండపై కిందకి వచ్చే సర్వీస్ రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి బురద నీటితో పేరుకుపోయిందని, వృద్ధులకు పిల్లలకు కాలినడకను వెళ్లేవాళ్లకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియాలోని అతిపెద్ద టమోటా మార్కెట్కు మదనపల్లి నుంచి టమోటాలు తరలివస్తున్నాయని టమోటా మార్కెట్ యార్డ్ కార్యదర్శి వినయ్ కుమార్ అన్నారు. ప్రతిరోజు ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుంచి టమోటాలు తరలి వెళుతున్నాయని, రైతులకు గిట్టుబాటు లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. టమోటా మార్కెట్ అభివృద్ధి కూడా మౌలిక వస్తువులు తదితర అంశాలపై ప్రత్యేకంగా అధికారులతో కలిసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టమోటా మార్కెట్ ఆసియాలోనే రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం మనకు ఇక్కడైతే ఇప్పుడు ఈ సీజన్లో అన్సీజన్లో టమాటాలు రోజుకు 400 నుంచి 200 నుంచి. విజయవాడ పాత బస్తీలో దారుణ హత్య జరిగింది. విజయవాడ వించిపేటలో స్థానికంగా నివాసముండే ఇమ్రాన్ షా అనే యువకుడిని హత్య చేశారు. స్నేహితులతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి ఇమ్రాన్ను ప్రత్యర్థులు హత్య చేశారు. చాన్ పాషా వాళ్ళ బావమర్ది వాళ్ళ వైఫ్ ముగ్గురు కూడా హత్య గావించబడ్డారని మనకు సమాచారం వచ్చేసి నైట్ రౌండ్ ఆఫీసర్ మన గణేష్ ఇన్స్పెక్టర్ మట్వర గారు నన్ను బిజార్గంజ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. వరంగల్ ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అన్న కుటుంబంపై కత్తులతో తమ్ముడు దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ అన్న సహా ముగ్గురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం సముద్రంలో కోలిపోయింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి టేకాఫ్ అయిన ఆ హెలికాప్టర్ శాన్ డియాగో దగ్గర సముద్రంలో కోలినట్లు యుఎస్ నేవీ ఒక ప్రకటనలో వెల్లడించింది. హెలికాప్టర్తో పాటు అందులోని సిబ్బందిని కోసం గాలిస్తున్నట్లు చెప్పింది. ఎప్పటిలాగే ఫ్లైట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో శాన్ డియాగోకు 60 నాటికల్ మైళ్ళ దూరంలో హెలికాప్టర్ కోలినట్లు పసిఫిక్ ఫ్లీట్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించే పేరుతో 2 దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసిన అమెరికా సైన్యం వెనుదిరిగింది. విమోచనమో నిర్బంధమో తెలియని అయోమయ పరిస్థితిలోకి ఆఫ్ఘాన్ పౌరుల భవిష్యత్తు నెట్టేస్తూ అగ్రరాజ్యం సంపూర్ణ బలగాల ఉపసంహరణను పూర్తి చేసింది.
గత ఏడాది దోహాలో చేసుకున్న ఒప్పందం ప్రకారం గడువుకు ఒక్కరోజు ముందే ఈ ప్రక్రియను ముగించింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన C-17 విమానం సోమవారం అర్ధరాత్రి కాబూల్ విమానాశ్రయం నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు అమెరికా సేనలు వెళ్లిపోగానే కాబూల్ ఎయిర్పోర్ట్ను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ దళాలు ఉపసంహరించుకున్న కొన్ని గంటల్లోనే అరాచకం రాజ్యం ఏలుతుందని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఆఫ్ఘన్ కాందహార్ నగరం నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్కు ఒక వ్యక్తిని కట్టి వేలాడి తిప్పినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ మారక విలువలు కూడా అడుగుంటడంతో సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడింది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు అధ్యక్షుడు గొటబయ రాజపక్స తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్కార్ బడి పిల్లలకు ఆన్లైన్ పాఠాలు బోధించే విధానాన్ని ప్రారంభించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సహజంగా సర్కార్ బడిలో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలు మాత్రమే ఉంటారు. ఇటువంటి పిల్లలకు విద్య దూరం కాకూడదనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం వినూత్నంగా ఆన్లైన్ క్లాసులు కాకుండా జూమ్ యాప్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠాలను పిల్లలకు జూమ్ యాప్ ద్వారా బోధించడంలో సత్తుపల్లి ఉపాధ్యాయ బృందం ముందున్నారు. ఈ జూమ్ క్లాసులు ఆగస్టు 30వ తేదీతో ముగిసిన సందర్భంగా BV9 న్యూస్తో ఉపాధ్యాయ బృందం ముచ్చటించారు. ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చిత్తలూరు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధనలో భాగంగా విద్యా వ్యవస్థలో పేద ప్రజల పిల్లలకు కరోనా కాలంలో నాణ్యమైన విద్యను అందించేందుకు గాను తాము వినూత్నంగా జూమ్ యాప్ పాఠాలు బోధించామని తెలిపారు. ఓకేనా? అంతేనా? ప్లీజ్ రెస్పాండ్. అంతేనా? ఎస్ ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ విబుల్టన్ విశేషాలు. నమస్కారం.